గారు నీకి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయిద్దని చెప్పాడు. నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు. నువ్వు ఒక దగాకోరని చెప్పాడు. మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు, మా అన్నకి ఓటేయబాకండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయబాకండి అని ఊరూరు తిరిగాడు. మీ బావమరిది హరికృష్ణ గారు, మా బావ పెద్ద దొంగ, మా బావకి ఓటేయబాకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు. మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఇతను ఒక వెన్నుపాటుదారుడు, కుట్రదారుడు, దొంగ, ఏయబాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు. మీ వదిన గారు, ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ, మా బావకు మోసగాడు, మా మరిది ఒక మోసగాడు, ఓటేయబాకండి నారా చంద్రబాబుకి అని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు. మీ మేనగోడలి భర్త గారు, నారనే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటేయబాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు. మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేశారు కదా. ఇవాళ ఈయన మాట్లాడతాడు, ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కాళ్ళు పట్టుకుని బతిమాలి బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని, అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు, ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరికోసం, ఎందుకోసం, ఈ లాలూచీలు ఎవరికోసం, అంటే వీళ్ళు కూడబలుక్కుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే, ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే, వీళ్ళు కూడబలుక్కగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట, జగన్ గారిని ఓడిచ్చేయాలంట. సభ జరుపుకోవటం చేత కాదు, మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావు గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం? ఏం సంసిద్ధం మీరు, దేనికి సంసిద్ధం? ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచు. ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు? అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం, ఇది దేశానికి గర్వం. కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరి పేటొచ్చి ఈ బెజవాడలో 40 గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్త కుండీలో నుంచో పెట్టినటువంటి, ఏమనాలి అతన్ని, అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, ఏకైకలు పక్కన అక్కడ ఉంటే, ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు మీరు? ఏది మీ నిబద్ధత? దేశాన్ని అందరినీ కూడా రాముడు రాముడు రాముడిని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో, చట్టాపట్టాలు వేసి తిరిగేది ఎవరితో? 40 దేవుళ్ళ గుళ్ళుని ధ్వంసం చేసినోడితో మీరు ఇక్కడ సావాసమా? మీరు దేవుడి గురించి, దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి? గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేసుకు తిరిగితే ఎలా నమ్మాలి? 5 ఏళ్ల క్రితం ఇదే మోడీ గారు గుంటూరు సభ, ఇదే గుంటూరు నే గడ్డ మీద, ఇవాళ ఏ గుంటూరు గడ్డ మీద వచ్చారు మాట్లాడారో మోడీ గారు, ఇదే 5 సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏమి చెప్పారు మీరు? చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు, అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగాకోరు. మళ్ళీ మేము గెలవంగానే, మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరే మాట్లాడారు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు? అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్. మా ప్రభుత్వం ఎన్నికలవ్వగానే, మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద
ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది ఆ మేనిఫెస్టో? మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అమరావతి స్కామ్ ఏమైంది? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు, వారం వారం పోలవరం అని చెప్పని అంటున్నాడు అతను. కాదు, అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా. విచారణ చేస్తామన్నారు కదా, ఏమైంది విచారణ? ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు? మీరు ప్రధానమంత్రి కదా, ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా నే భారతదేశ బిడ్డనని. మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు, ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు 5 ఏళ్ల క్రితం మీరేం చెప్పారు? ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుడిని చేశారు? మీరు ఏ గంగాజలాన్ని పెట్టి అతని ఒళ్ళంతా కడిగారు? మీరు అతని పాపాలన్నీ ఏ గంగను తెచ్చి కడిగారు? మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు 5 ఏళ్ల క్రితం. ఏమిచ్చాడు మోడీ చారుడు మట్టి చెంబుడు నీళ్లు అన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు, భజన చిడతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు? ఏంటిది ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇవాళ ఆయన చెప్తారు, నేను ఎందుకు సిద్ధం 5 అంటున్నానంటే ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్, ఇది సిద్ధం 5 చిలకలూరిపేట సిద్ధం 5. ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా, 2014లో ఇస్తామని చెప్పినటువంటి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇవాళ అది ఉందా లేదా చెప్పరా మాకు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పరా? పోలవరం ప్రస్తావన ఏది? గడచిన 3 సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులేయండి, రైతులకి నిర్వాసితులకు డబ్బులేయండి, కనీసం 15,000 కోట్లేయండి. చంద్రబాబు నాయుడు ఆ 15,000 కోట్లు కాదు 15 రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మోడీ గారి దగ్గరికి తిరిగి క్యాబినెట్లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి 15,000 కోట్లు ఆఖరికి మాకొద్దు, మా అకౌంట్కి డబ్బులేయద్దు, ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులేయలేదు? 41.5 అడుగులకి డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో 41.5 అడుగులు నీళ్లు నిలబెట్టాకి మాకు ఎందుకు అవకాశం లేదు? 5 ఏళ్లలో పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? సమాధానం చెప్పారా? డబ్బులు ఇస్తున్నాము ఇప్పుడు గంటలో ఇస్తున్నామని చెప్పామని చెప్పారా? పోలవరం ప్రస్తావనే లేదు అసలు. స్టీల్ ప్లాంట్ విశాఖ బొక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 31 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ బొక్కు ఉంచుతారా అమ్ముతారా మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారు అన్న కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా? పాపం వెళ్ళి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి ఎన్నో నాటకాలు ఆడారు కదా, ఎన్నో డ్రామాలు వేశారు కదా, ఇవాళ విశాఖ ఉక్కుని నిలబెడతాము మోడీ గారు మీరు హామీ ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుంటూరు గడ్డమేంచని ఆ ఇద్దరిలో ఎవడు మాట్లాడలా? మోడీ గారు ఊసే మోడీ గారు మాట్లాడలా, ఉంచుతాడా అమ్ముతాడా ఆయన చెప్పలేదు కదా, చెప్పాలి కదా. మరి ఏమని సమాధానం చెప్తారు?